హాయ్ హలో వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్ మ్యావ్ వర్సెస్ బుష్. మీరు ఎప్పుడైనా చూసారా ఇది ఏ చిదంబరం స్టేడియంలోనో లేక లాల్ బహదూర్ స్టేడియంలోనో జరిగే మ్యాచ్ కాదండి. ఈ మ్యాచ్ చూడడానికి టికెట్టే కొనక్కర్లేదు. ఎంచక్క ఏ ఇంట్లోనో లేదంటే రోడ్డు మీదో చూడవచ్చు. ఇంతకు ఇంత ఫ్రీగా చూస్తే ఆట ఏమిటబ్బా అని ఆలోచిస్తున్నారా? అదేనండి, పిల్లి పాముతో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఏముంది, పిల్లి చేస్తుంది పాము పరారవుతుంది అంటూ టక్కుని చెప్పేస్తారు కదా. కానీ ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడండి. పామా లేదంటే పిల్ల? లెట్స్ వాచ్ టుడే క్రేజీ మ్యావ్. అనగనగా ఓ పిల్లి, ఆ పిల్లి తన మానాన తాను ఓ చిన్ని పెట్టెలో కూర్చుంది. చూడటానికి ముద్దు ముద్దుగా ఉంది, తెల్లగా మెరిసిపోతుంది. దాన్ని చూస్తే ఎవరికైనా గిల్లాలని అనిపిస్తుంది, అంత ముద్దుగా ఉంది. ఇంతలో మన నల్లటి నాగరాజు అటుగా వచ్చేశాడు. ఆహా, భలే దొరికింది ఫుడ్డు మెత్త మెత్తగా అనుకుంది. చడి చప్పుడు లేకుండా హొయలు పోతూ వంపులొంపులుగా తిప్పుకుంటూ మెల్లగా పిల్లి చెంతన చేరింది. అంతే, పిల్లి ఒక్క ఉదుటున తన చిన్ని పంజాను విసిరింది. పాము మళ్ళీ అటాక్ చేయాలని పిల్లి దగ్గరకు వెళ్ళింది, పటపటా కొట్టేసింది. ఇంకేముంది, పాము పరార్, పిల్లి సేఫ్. పిల్లిని చూస్తే అది ఒక సాఫ్ట్ జంతువు అని, క్రూర జంతువులలో పోరాడలేదని, ఎవరికి ఏమాత్రం హాని చేయని మెతక తత్వం కలదని ఇలా బోలడు అనుకుంటాం. కానీ ఎంతటి మెతక జీవి అయినా కూడా తనకు ప్రాణహాని ఉంది అంటే శత్రువు ఎంతటి వాడైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు పిల్లి పాముతో పోరాడే విధానం చూస్తుంటే దాని పట్టు, కాన్ఫిడెన్స్, ధైర్యం ఇలాంటి ఎన్ని పదాలైనా వాడేసుకోవచ్చు. అరే, పిల్లి ఏంది, పామును పట్టుకోవడం ఏంది అని ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే సీన్లు చూస్తుంటే నిజమే, బాడీ ఎంత ఉంటుంది అని కాదు, బాడీలోని మైండ్ స్ట్రెంగ్త్ ఎంత అన్నది చూడాలి అని చక్కటి మెసేజ్ కూడా ఉందిగా క్రేజీగా. పట్టు పట్టింది, తన పంజా విసిరింది, శత్రువును దున్నింది. వారే వా పిల్లి మామ అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెట్టేశారు. పాము బుస వింటూనే పరిగెత్తే జీవాలలో పిల్లిని కూడా చేర్చవచ్చు. కానీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి తిరుగుబాటు సాహసమే లక్ష్యం. అందుకే పిల్లి పులిలా మారింది. చూసారా, శరీర ఆకారాన్ని బట్టి మనిషిని, జీవాలని అంచనా వేయకండి. సో పిల్లిలాగా బతకడమే కరెక్ట్. అంతేగా, అంతేగా. సో ఇది ఇవాళ మన క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.